చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నరేంద్ర మోడీ బండి సంజయ్ గెలుపును ఆకాంక్షిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. దేశంలో మోడీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగాలంటే మళ్లీ బీజేపీని గెలిపించాలని కోరారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక శ్రీనివాస్, చెన్నమనేని మదన్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకొస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేము అందరం గర్విస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు మరియు అదే నరేంద్ర మోడీ గారు గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ గారిని వారి నెంబరు కమలం పువ్వు గుర్తుపై సీరియల్ నెంబర్ 1 పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వారు మనకు మరిన్ని సేవా కార్యక్రమం అందిస్తారు. 2019లో మనం బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి అండదండగా ఉంటూ 370 ఆర్టికల్ అయితేనేమి, అయోధ్య రామేంద్రం అయితేనేమి, నారీశక్తి మందన్ అనే కార్యక్రమంలో నరేంద్ర మోడీకి సపోర్ట్గా నిలుస్తున్నాడు. ఈ 2024లో కూడా మనం కూడా మళ్ళీ ఒకసారి ఎంపీగా బండి సంజయ్ కుమార్ గారిని గెలిస్తే మరిన్ని జననంజకరమైన పాలన అందిస్తూ మన కరీంనగర్ కూడా అండగా ఉంటారని తెలియజేస్తాం.